58 జీవో ప్రకారం పేదలకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం ధర్నా చేసింది. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం నేతలు సూర్నపు సోమయ్య, చంద్రబౌళి ఆధ్వర్యంలో గుడిసెవాసులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య మాట్లాడుతూ, మహబూబాద్ పట్టణంలోని పలు కాలనీలలో పేదలు వేసుకున్న గుడిసెలకు 58 జీవో ప్రకారం పట్టాలు మంజూరు చేస్తామని గత బారస ప్రభుత్వం చెప్పి కొన్ని రోజులు మాత్రమే అయితే మంజూరు చేసి మిగిలిన పట్టాలు ఇవ్వలేదని, కాబట్టి అర్హులైన గుడిసె వాసులందరికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ కూడా పేదలపై సానుకూల దృక్పథంతో ఈ విషయంపై దృష్టి సారించాలని మహబూబాద్ ఎంఆర్ఓ భగవాన్ రెడ్డికి వినతి పత్రం అందజేయగా తప్పకుండా పరిశీలించి ప్రభుత్వ ఆదేశానుసారం పట్టాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పుడు గౌరవ తహసీల్దార్ గారికి ఇప్పుడు మన ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికే తెలుసు మనందరికీ, మానుకొండ పట్టణంలో తోటభిక్ష నగర్ కానివ్వండి, మాణిక్య నగర్ కానివ్వండి, మా అదేవిధంగా జ్యోతిబాస్ నగర్ కానివ్వండి, నున్న నారాయణ నగరు 10 ఏళ్ల కానించి ఇల్లు వేసుకొని పేదలు నివాసం ఉంటున్నారు. నివాసం ఉంటున్నప్పుడు కూడా అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పట్టాలు ఇస్తామని చెప్పినా కూడా ఇవ్వకుండా ఇటువంటి కాలయాపనం చేయడం జరిగింది. మనం చేసినట్టు ఒక అనేక సార్లు కూడా కలెక్టర్ ఆఫీస్ మూడ కానీ, తహసీల్ ఆఫీస్ మూడ కానీ, లేదా ఆర్డీఓ కార్యాలయం మూడ కూడా ధర్నాలు చేసి పెద్ద ఎత్తున మనం పోరాటం చేసినట్టు, పోరాటాల ఫలితంగా గత ఎన్నికల ముంగట, అసెంబ్లీ ఎన్నికల ముంగట రెవెన్యూ అధికారులు మొత్తం కూడా ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేసేసి ఆ సర్వేలో భాగంగా మొత్తం కూడా వాళ్ళకు 58 జీవో ప్రకారంగా అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇస్తామని చెప్పి సర్వే మొత్తం చేసి పట్టాలు కూడా ఆ రోజు మంజూరు చేశారు. కానీ ఆ పట్టాలు ఎన్నికలు వచ్చినాయనే పేరు మీద వాటిని ఆపేసి ఆ పట్టాలు ఇవ్వలేదు. అందుకని గౌరవ తహసీల్దార్ గారికి ఇప్పుడే మనం చెప్పాము, మనం చెప్తే వారు కూడా చెప్పారు, పాజిటివ్గా స్పందించారు. తహసీల్దార్ గారు ఏమన్నారంటే, కొన్ని పట్టాలు వచ్చిన వాటి నిజమే, కట్ ఆఫ్ డేట్ కంటే ముందే అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చిన వాటి నిజమే, ఆ లిస్ట్ మొత్తం చూస్తాము. రానులకు మాత్రం ఇంకా అవసరమైతే మళ్ళీ దానికి కొత్త గవర్నమెంట్ ఏం జియో ఇస్తారనేది మొత్తం చూస్తుంది తప్ప, వాటి మొత్తం కూడా ఇస్తాము. ఈ మధ్యలో మీరు రాండే వచ్చినందుకు జియో తీసి ఆ జియో ప్రకారం కూడా డేట్ పెట్టి అందరికీ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తహసీల్దార్ గారు ఇప్పుడు మన ముందు ప్రకటించారు. వారికి ఈ సందర్భంగా తహసీల్దార్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంటనే పట్టాలు మొత్తం కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాని ఏమన్నా కూడా అవసరం అయితే ప్రభుత్వం నుంచి ఒక స్పెషల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కానీ కలెక్టర్ గారి దృష్టికి ఎంఆర్ఓ మన కొత్తగా వచ్చినట్టు మన మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ గారి వారిని కూడా వారి దృష్టి కూడా తీసుకుపోయి కొత్తగా రారంటలో కూడా వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని కూడా మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా కొన్ని కాలనీలు కూడా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఈ యొక్క జియో ప్రకారంగా రావాల్సినటువంటి పట్టాలు మొత్తం కూడా అందరికి ఇవ్వాల్సిందే సందర్భంగా సిపిఎం పార్టీ వైపు డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు అందరికీ ప్రత్యేక